ఆర్ఆర్ఆర్ సినిమాలో మెయిన్ హైలైట్స్ విషయానికి వస్తే ముందుగా ఎన్టీఆర్ ఒలివియా లవ్ ట్రాక్. వీరి మధ్య ఎక్కడా సింగిల్ డైలాగ్ కూడా ఉండదు. కేవలం వారి మధ్య చోటు చేసుకున్న కొన్ని సంఘటనల కారణంగా ఒలివియా ఎన్టీఆర్పై గాఢమైన ప్రేమను పెంచుకుంటుంది. చివరికి ఎన్టీఆర్ మీద ప్రేమతోనే భారతదేశం కోసం ఆమె తన ప్రాణాలను సైతం అర్పిస్తోంది. ఒలివియా త్యాగంతో ముగిసే వీరి ట్రాక్ సినిమాలోనే హెవీ ఎమోషనల్ హైలైట్ కానుంది. అలాగే తెలంగాణ ఆటవిక యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగులు అద్భుతంగా ఉండబోతున్నాయి. సినిమాలోని ఎన్టీఆర్ డైలాగులే మెయిన్ హైలైట్ కానున్నాయి. ఇక ఎన్టీఆర్ చరణ్ మొదటిసారి కలుసుకునే సన్నివేశం కూడా గూస్ బంప్స్ వస్తాయట. కొంతమంది ఆటవికులను కాపాడే క్రమంలో కొమరం భీం చేసే విరోచిత పోరాటాన్ని చూసిన సీతారామరాజు కొమరం భీంపై అమితమైన గౌరవాన్ని పెంచుకుంటాడు. కానీ ఆ తర్వాత కొన్ని నాటకీయ పరిణామాల కారణంగా భీమ్ రామరాజు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తోంది. ఆ దాడికి సంబంధించి వచ్చే యాక్షన్ సీక్వెన్స్ తెలుగు వెండి తెరపైనే గొప్ప ఎమోషనల్ ఫైట్ అని విజేందర్ ప్రసాదే చెప్పారు. అలాగే ఎన్టీఆర్ బ్రిటిష్ సైనికులకు మధ్య వచ్చే సన్నివేశాలు, వారిని మాయ చేస్తూ ఎన్టీఆర్ చేసే మూడు గెటప్స్ ఈ సినిమాలోని మరో హైలైట్గా నిలవనున్నాయి. అన్నిటికీ మించి ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపిస్తోంది ఐరిష్ నటి అలిసన్ డూడీ. ఈమె పాత్ర లేడీ స్కాట్ పాత్ర లాంటిది. సినిమాలో ఈమెనే మెయిన్ విలన్. బ్రిటిష్ సంస్థానంలో ప్రముఖ అధికారినిగా ఉండే ఈమె నల్లజాతి అంటూ భారతీయులపై విపరీతమైన ద్వేషాన్ని పెంచుకుంటుంది. ఈ క్రమంలోనే ఈమె కారణంగా వేలాది మంది ప్రజలు ఎన్నో బాధలు పడతారు. భారతీయులను నిత్యం అసహ్యించుకునే ఈమె తన కూతురు కొమరం భీంతో ప్రేమలో పడడం అస్సలు సహించలేదు. అలా ఈమె ప్రధాన టార్గెట్ భీమ్ అవుతాడు. దాంతో ఈమె భీంపై జరిపించే అటాక్లో భాగంగానే పులి ఫైట్ వస్తోంది. పులితో ఎన్టీఆర్ చేసే ఫైట్ కూడా సినిమాలో మరో ప్రధాన హైలైట్ కానుంది. అసలు రాజమౌళి అంటేనే ఎమోషనల్ మిషన్ కాబట్టి త్రిబులార్లో ఎమోషన్స్ అండ్ విజువల్స్ ఎలాగూ హైలైట్గానే ఉంటాయి.